విచిత్రమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి నాలిక, అది నాలికో తాటి పట్టో నాకు తెలియదు. ఎంత బ్రహ్మాండంగా చెప్తాడంటే, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పినటువంటి తొలి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా లేకపోయినా ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పినటువంటి వ్యక్తి. అలా ప్రత్యేక హోదా వస్తే ఏం చేసుకుంటావయ్యా? ఎందుకు ప్రత్యేక హోదా మీకు? తెలియకుండా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు. ప్రత్యేక వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా లేకపోయినా మోడీ గారు బ్రహ్మాండంగా ఫండ్స్ ఇస్తున్నాడు, దాని మీద నేను అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషివి మళ్ళీ కొన్ని రోజులు పోయేటప్పటికి ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు అనే దశకు వెళ్ళావు. మీరు అటు చెప్పినా ఇటు చెప్పినా పత్రికలు మాత్రం బ్రహ్మాండంగా రాస్తే ధర్మ పోరాట దీక్షలని, మేమేమో చెవుల్లో పూలు పెట్టుకుని వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మాటలు మార్చేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నావు. ఇలా మాటలు మార్చేటటువంటి నీకు ఓసారి మోడీని తిడతావు, ఓసారి కాంగ్రెస్ని తిడతావు. ఎన్న నీ మాట అన్నావు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని పొప్పు అన్నావు. సరే, మీ అబ్బాయి సంగతి అట్టిపెట్టు. రాహుల్ గాంధీని పొప్పు అన్నమాట వాస్తవమా కాదా? ఇటలీ దెయ్యం సోనియా గాంధీ తరిమి కొట్టండి అని చెప్పిన వాడివి కాదా చంద్రబాబు నాయుడు అంటున్నా? అంతేకాదు, మీకు గుర్తుందో లేదో, 2 సంవత్సరాలైందో 3 సంవత్సరాలైందో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వస్తే నల్ల జెండాలు పిచ్చుకొని తెలుగుదేశం వారు తెలుగుదేశం జెండాలు నల్ల బ్యానర్లు పిచ్చుకుని కారులకు అడ్డం పడ్డారే. ఏమైందయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఏమి పరిణితి వచ్చింది రాహుల్ గాంధీలో? కాంగ్రెస్ పార్టీలో ఏమి మార్పు వచ్చింది? నువ్వు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి నీకు ఏర్పడింది కాబట్టి ఈ పరిస్థితుల్లోకి నువ్వు ఉన్నావు తప్ప మరొకటి ఏమైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఒక దౌర్భాగ్యమైనటువంటి కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. సరే, మొత్తం అందరినీ కలిపేస్తానంటున్నాడు, కలపమంటున్నాను. నాకేం అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో నీకు అసలు ఎన్ని సీట్లు వస్తాయో, 25 పార్లమెంట్ సీట్ల్లో, 175 అసెంబ్లీ సీట్ల్లో ఎన్ని వస్తాయో ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు దేశ రాజకీయాల సంఘ తర్వాత నీ రాజకీయాల గురించి నువ్వు ఆలోచించే దశలో కూడా నువ్వు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనటువంటి దశలో ఇవాళ నువ్వు వెళ్ళి దేశ రాజకీయాల్లో పాల్గొంటావు, అది నీ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను మనవ చేస్తున్నా అయ్యా, చంద్రబాబు నాయుడిని నమ్మి బాగుపడ్డవాడు ఎవడూ లేడు. అది కేంద్ర రాజకీయాల్లో కానీ భారత రాజకీయాల్లో కానీ చంద్రబాబు నాయుడు మోసపూరితమైన రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి, అవసరానికి వాడుకొని వదిలేసేటువంటి వ్యక్తి. ఆర్థిక రాజకీయ సంబంధాలే తప్ప మానవ సంబంధాలు లేనటువంటి వ్యక్తి. మానవ సంబంధాలు ఉంటే తమ్ముడు పరిస్థితి ఏమిటి, బావమరుదుల పరిస్థితి ఏమిటి, వదిలిన పరిస్థితి ఏమిటి, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి. మోసపూరితమైన రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని, దేశ నాయకులు, వివిధ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను వారికి కోరుతున్నా. ఎంత చక్కగా మారుస్తాయంటే, మొన్న చూసాం మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే, హత్యాయత్నం జరిగితే ఇవాళ చెబుతున్నాడు. నిన్న ఇవాళ నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పలకరిద్దామని అనుకున్నాను, ఈ లోపల నన్ను ఏమని అన్నారు, అందుకని నేను వెనక్కి వెళ్ళిపోయానని బుద్ధి ఉందా అంటున్నా. ఎందుకే అబద్ధాలు ఆడతా? నిజంగా పలకరించాలనుకుంటే ఇవన్నీ అడ్డం వస్తాయా? ఏమన్నావు నువ్వు ప్రెస్ మీట్లో? ఆయన సాయంత్రం చొక్కా కూడా తిరగలేదు, దెబ్బ కూడా పెద్దగా తగలలేదు అని అపహాస్యంగా మాట్లాడిన నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించాలనుకుంటే ఆ మాటలు మాట్లాడతావా? ఆ మాటలు మాట్లాడవే. ఏ నీ ఇష్టం, నీ నాలుగు ఎడిదిప్పితే అటు తిరుగుతూ ఉంటుంది, కానీ కొన్ని పత్రికల కళలు ఎడిదిప్పితే అటు తిరుగుతూ ఉంటాయి నీ నాలుగలాగానే. ఏమిటి అన్యాయం అంటున్నా? పలకరించాలి అనుకుంటే రాజకీయ విమర్శ అడ్డమా అని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి వ్యక్తివి, యుఆర్ ఎ గిల్టీ మ్యాన్. అందువల్లనే పలకరించలేకపోయావు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయలేకపోయావు, పరామర్శించలేకపోయావు. యుఆర్ ఎ గిల్టీ మ్యాన్. నిజంగా నేను మనవి చేస్తున్నా, నీకు గిల్టీ లేకపోయినట్లయితే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అపోజిషన్ లీడర్, మీ మీద దాడి జరిగిందని తెలుసుకున్నాను, చాలా బాధపడుతున్నాను, మీ మీద దాడి చేసిన వారు ఎవరైనప్పటికీ కూడా ప్రభుత్వం సహించదు, దాని మీద యాక్షన్ తీసుకుంటుంది, మీరు డోంట్ వర్రీ అని చెప్పవలసినటువంటి సభానాయకుడివి. చెప్పకోకుండా డీజీపీని రంగ ప్రవేశం చేస్తావా? డీజీపీకి ఏమి సంబంధం మైక్ అంటున్నా, డీజీపీకి ఏమి సంబంధం మీడియా అంటున్నా? డీజీపీ కాదు మాట్లాడవలసింది, నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడుకోకుండా డీజీపీని ఫస్ట్ డ్రెస్ వేసి డీజీపీని మైక్ ముందుకు వదిలేవంటే ఏమిటి అన్యాయం అంటున్నా? దుర్మార్గమైన రాజకీయవేత్తవు నువ్వు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధాల కొరవు నువ్వు చంద్రబాబు నాయుడు గారు,
మోసం చేసేటటువంటి వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జాతీయ రాజకీయాల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నావు. అదేమంటే దేశ భవిష్యత్తు డెమోక్రసీ కంపల్షన్ అనేటువంటి పదాలు వాడి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే దేశ ప్రజలు క్షమించరు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు క్షమించరు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కలిసి చేసేటటువంటి రాజకీయాలను నిజంగానే మనవి చేస్తున్నా. బుద్ధున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడండి? ఎంత చక్కని ఆంధ్రప్రదేశ్ని ఎంత సర్వనాశనం చేశారండి మన మనోభావాలకు వ్యతిరేకంగా. నేను మనవి చేస్తున్నా, చివరికి కాంగ్రెస్ పార్టీ ఎంతగా దౌర్భాగ్యమైన స్థితికి ఆంధ్ర రాష్ట్రంలో దిగజారిపోయిందంటే ఎంతో ప్రేమతో పెట్టాం రాజీవ్ గాంధీ విగ్రహాలు, ఎంతో ప్రేమతో పెట్టాం ఇందిరాగాంధీ విగ్రహాలు. చివరికి ఆ రాజీవ్ గాంధీ విగ్రహాలని ఇందిరాగాంధీ విగ్రహాలని కాపాడుకోవడానికి పోలీసు బలగాలని పెట్టుకోవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నెట్టబడింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసిన వాడు ఎవడైనా, నువ్వైనా ఎవడైనా, నిన్ను వాళ్ళు కలిసినా వాళ్ళు నిన్ను కలిసినా ప్రజలు క్షమించరు. అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి, అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్ని మరింత అన్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు క్షమించరుగాక, క్షమించరని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.